జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పిండుపై గురు శిష్యుల అనుబంధాన్ని రూపొందించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గుండు పిండుపై గురు శిష్యుల అనుబంధం గురు శిష్యుడిని ఆశీర్వదిస్తున్నట్లు, శిష్యుడు గురువు పాదాలు తాకి గురువు దీవెనలు తీసుకుంటున్నట్లు సన్నివేశం. చెట్టు బడిచుట్టు ప్రకృతి అందాలను గుండు పిండుపై తయారు చేశాడు. ఈ సూక్ష్మ కళారూపాన్ని తయారు చేయటకు నైలాన్ కలర్స్ వాడినట్లు, 4x6mm సైజ్లో బియ్యపు గింజ కన్నా తక్కువ పరిమాణంలో ఇది ఉంటుందని, తయారీకి 12 గంటల సమయం పట్టిందని కళాకారుడు దయాకర్ తెలియజేశారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మరి ఆ గురువు వల్ల మనం చాలా నేర్చుకుంటాము చిన్నతనం నుంచి. అలాంటి గురువుకు కూడా ఒకరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురువుగా చాలా సేవలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి వల్ల ఈరోజు మరి టీచర్స్ డే జరుపుకుంటున్నాము. అయితే ఆ గురువు రుణం తీర్చుకోవడానికి నా వంతు ప్రయత్నంగా ఒక సూక్ష్మ కళాకారునిగా గుండు పిన్నుపై గురువు యొక్క విగ్రహం, ఆ గురువు దగ్గర పాఠాలను నేర్చుకున్న శిష్యుడు ప్రయోజకుడై ఆ గురువు పాదాలు మొక్కే ఆ సన్నివేశాన్ని గుండు పిన్నుపైన చేయడమనేది, అలాగే ఆ పక్క స్కూల్ తయారు చేయటకు 12 గంటల సమయం పట్టింది. 4x6mm ఈ సైజు ఉంటుంది. దీని లోపల మొత్తం పొందుపరిచాను. ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఈ టీచర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం.